ప్రభుత్వం కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు, ఉద్యోగ సంఘాలు, సార్వత్రిక ఫెడరేషన్లు సహాయ సహకారాలతో శాసన ఉల్లంఘన పిలుపుతో భాగంగా పాల్కొండ సిఐటియు మండల కమిటీ ఆధ్వర్యంలో స్థానిక కోటదుర్గ గుడి వద్ద సహాయ నిరాకరణ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి దావాల రమణారావు మాట్లాడుతూ కరోనా మహమ్మారిని అడ్డుపెట్టుకుని ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలు అమలు చేస్తున్నారన్నారు. పోరాడి సాధించిన హక్కులను కాలరాస్తున్నారు. లాక్డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన అసంఘటిత కార్మికులకు ఆదుకోవడం లేదని, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తుందని ఆరోపించారు. ఆర్టీసీ కాంట్రాక్ట్ మరియు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను తొలగించరాదని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు వేతనాలు చెల్లించాలని కోరారు. విద్యుత్ సవరణ బిల్లు ఉపసంహరించుకోవాలన్నారు. కరోనా సమయంలో విధులు నిర్వహించిన ఉద్యోగులకు భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.